87వ జన్మదిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర అధినేత గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయము ప్రభుత్వ పరంగా జయంతి ఉత్సవాలు చేయాలనే నిర్ణయాన్ని ఏదైతే తీసుకున్నదో ప్రభుత్వము, ఆ తీసుకున్నందుకు వారికి వారికి మనస్ఫూర్తిగా వారిని కృతజ్ఞత తెలియజేస్తూ, మరి అదేవిధంగా వేదిక పైన ఉన్న గౌరవ మంత్రివర్యులు, వేదిక పైన ఉన్న గౌరవ శాసనసభ్యులు, వేదిక మీదున్న గౌరవ పెద్దలందరూ, వేదిక ముందున్న శ్రీపాదరావు గారి అభిమానులకు అందరికీ, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా జయప్రదం జరగనికి కారణమైన స్వర్గీయ శ్రీపాదరావు గారి కుమారుడు మంత్రివర్యులు శ్రీ శ్రీధరబాబు గారికి, మరి అదేవిధంగా శ్రీ శ్రీపాదరావు గారు మాజీ స్పీకర్ గారి 87వ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. వారు స్పీకర్గా ఉన్న సమయంలో శాసనసభ నిర్మాణాత్మకంగా చర్చావేదికగా, బలమైన చర్చావేదికగా మరియు ప్రజాస్వామ్య నిర్ణయాల కోసం పాటుపడిన ఒక వ్యక్తి ఫోరంగా మారింది. ప్రజాస్వామ్య సూత్రాలను పాటిస్తూనే అసెంబ్లీ సజావుగా సాగేలా చూడడంలో ఆయనకున్న సామర్థ్యం అభినందనీయం. వారి నాయకత్వంలో పనిచేసే భాగ్యము నాకు కలగనందుకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు వారి తనయుడు శ్రీ శ్రీధరబాబు గారి అదే ఆలోచన స్ఫూర్తితో పయనిస్తున్నందుకు వారిని నేను ప్రశంసిస్తూ వారి మార్గంలో మనమందరము నడిచే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి సారథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.